దక్షిణ నియోజకవర్గం ద్రోణ శ్రీనివాస్ గారి హయాంలో మేము అందరం వచ్చాం. ఒకటి వినండి, జగన్ అన్నని అందరూ ప్రతి ఒక్కరూ చాలా పొగుడుతున్నారు విశాఖపట్నంలో. ఎందుకు కారణం అంటే మూడు రాజ్యాలను చేయడం వల్ల గుంటూరు రైతులకు ఏదో అన్యాయం జరిగిపోయింది, వాళ్ళకి అన్యాయం చేస్తారని టీడీపీ వాళ్ళందరూ వాళ్ళని చాలా మభ్య పెడుతున్నారు. నమ్మద్దు, దయచేసి ప్రతి ఒక్క రైతులు వినండి. జగన్ గారు రైతు బిడ్డగా ఉన్నారు, రైతు బిడ్డ కూడా ఉన్నారు, రైతుల కష్టాలు తెలుసు. మూడు రాజధానులు ఎందుకు చేస్తున్నారంటే హైదరాబాద్ ఒకటి పెద్ద సిటీ చేశాక వాళ్ళు మాకు కావాలని తీసుకున్నారు. రేపు భవిష్యత్తులో కూడా గుంటూరును కూడా అలా చేయకూడదు. కర్నూలు, విశాఖపట్నం, గుంటూరు రాజధానులు అయితే అందరికీ సంబంధం ఉంటుంది అని ఒక మంచి ఉద్దేశంతో మంచి పాలన చేయాలని పెట్టారు జగన్ అన్న. అతనికి అందరూ ఆహ్వానిస్తున్నా, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా. జై జగన్, జై రాజశేఖర రెడ్డి. మేము 3:30కి వచ్చాం జగన్ అన్నకు స్వాగతం పలుకుదామని. జగన్ అన్న ప్రవృత్తి వచ్చిన కాడి నుంచి మాకు ఎంత ఆనందం ఉత్సవంగా ఉంది. జగన్ అన్న ఇంక 10 సంవత్సరాల వరకు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాము. ఇలాగే జగన్ అన్నకు ప్రతిసారి స్వాగతం పలుకుతూ ఉంటాం విశాఖపట్నంలో మేము. మాకు జగన్ అన్న అంటే మాకు అంత ఆనందం. వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇచ్చినందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము చాలా రుణపడి ఉంటాం. అలాగే వైజాగ్ తరఫున మేము అందరం వైజాగ్లో పుట్టిన చాలా గర్వపడుతున్నాం. ఈరోజు దాకా ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా, ఎన్ని రాజకీయ నాయకులు వచ్చినా ఈరోజు దాకా వైజాగ్ని ఎవరు గుర్తించలేదు. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తించారు, ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారు. జై జగన్, జై జగన్.